ప్రపంచంలో అన్ని దేశాలలో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ చూస్తూనే ఉంటాం. ఈ రెండు విభాగాలు వేరువేరు అయినప్పటికీ ఈ రెండింటికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు. మా హీరో అంటూ, మా హీరోయిన్ అంటూ, మా స్టార్ బ్యాట్మెన్ అంటూ, మా స్టార్ బౌలర్ అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ చాలా దేశాల్లో స్పోర్ట్స్ని చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ చైనా దేశానికి వస్తే మాత్రం క్రికెట్ అనేది కనిపించదు. చైనా చిన్న దేశమా అంటే కానే కాదు, చాలా జనాభా పరంగా చాలా పెద్ద దేశం. అయినప్పటికీ అక్కడ క్రికెట్ చూడలేకపోవడానికి గల కారణమేంటో చూద్దాం. ముందుగా క్రికెట్ గురించి తెలుసుకునే ముందు అక్కడ ఉన్న విధి విధానాల గురించి మనం తెలుసుకోవాలి. చైనా దేశంలో ఒక వ్యక్తిని, ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలంటే అక్కడ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసా? ఒకే వ్యక్తి ఉంటాడు, అతనికి ఓటేయాలి, అతనే గెలుస్తాడు. అది అందరికీ తెలిసిందే. అతనికి ఎదురుగా ఏ వ్యక్తి నిలబడడు, ఏ వ్యక్తిని నిలబెట్టరు. ఒకవేళ నిలబెట్టినా ఉన్నా అతను ఎలక్షన్లో పోటీ చేసేంత వరకు బ్రతికి ఉండడు. అందుకే కరోనా ఎక్కడి నుంచి వచ్చిందా అని అగ్రరాజ్యమైన అమెరికా, రష్యా అనేక దేశాలు ప్రయత్నిస్తున్నా చైనా నుంచి మాత్రం ఎటువంటి సరైన సమాధానం రావటం లేదు. బ్రిటిష్ వారు ఏ దేశంలో అయితే వాళ్ళ పరిపాలన కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఉన్నా క్రికెట్ని కానీ స్పోర్ట్స్ని చాలా ఎంకరేజ్ చేశారు. కానీ చైనాలో మాత్రం అది మనకు కనిపించదు. చైనాలో ఎక్కువగా ఒలింపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్లో చైనా ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. చైనాలో ఎక్కువగా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడుతారు. ఈ రెండు ఆటలను ఒలింపిక్స్లో వస్తాయి. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్స్ కిందికి రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్లో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇదొక కారణమని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఒక సందర్భంలో చైనా 2009లో ఏసీసి ట్రోఫీ ఛాలెంజ్లో ఈ జట్టు పాల్గొంది. కానీ మొదట మ్యాచ్లో ఓడిపోయింది. తర్వాత మయన్మార్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఐసిసి చైనాలో కూడా క్రికెట్ని ప్రమోట్ చేస్తున్నారు. 2019లో జరిగిన 2020 ఉమెన్స్ ఈస్ట్ ఏషియన్ కప్ టోర్నమెంట్లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది. కొంతమంది అంటుంటారు బ్రిటిష్ సామ్రాజ్యం ఏదో ఒక సమయంలో ఏదో ఒక దేశాల్లో పరిపాలనించినప్పుడు క్రికెట్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాయి. కానీ చైనా దేశంలో అలాంటి రూల్స్ లేవు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం అక్కడ పరిపాలించే అవకాశం లేకపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం చైనాలో మనం ఎక్కడ చూడం. అందుకే వాళ్ళంతగా క్రికెట్ వైపు మొగ్గు చూపలేదేమో అనిపిస్తుంటుంది.